పెద్ద పెద్ద నాయకులు పెద్ద మనుషులే వచ్చి మనలో చేరిపోతా ఉంటే ఇదేంటే ప్యాంట్ షర్ట్ వేసుకుని మొగడైపోదామనే అయినా దీననే లాభంలే ఇది నిన్ను చూసే చెడిపోతా ఉంది. అయ్యో జగడం ఎందుకు వచ్చింది దంగందేవరా అంటే ముందు పిచ్చేవే బొచ్చుముండ అన్నట్టుంది. తిరిగి తిరిగి వచ్చి నా మీద పడతావేంటి చూసావా అయ్యా వీళ్ళిద్దరితో పిచ్చుకోకుండా మధ్యలో నన్ను లాగుతున్నారు చూడు. పవరేంటో ఇప్పుడు చూస్తా. రే చికినా చచ్చావా? లేదు లేదు చావలేదు. నేను ఇప్పుడు ఇక్కడే నిలబడి ఉంటాను, నీ కొడుకు ఎంతసేపు బతకల్టో చూద్దాం. రే శంకర్ అన్నా
టైం చూడరా Bendai! Bendai!
చేద్దామా. ఈరోజు నీకు రక్తాభిషేకం చేస్తా అన్నా గాని నా రక్తంతో అనుకోలేదమ్మా. చికెన్ కొట్టేవరా. బయటుంటే వందల మందిని తయారు చేస్తుంది సార్. దేశం చాలా మంచి జరుగుతుంది. మమ్మల్ని వదిలేయండి సార్. మీరిద్దరు మర్డర్లు చేయడం మొదలెట్టిన దగ్గర నుంచి అధికారులు లంచాలు తీసుకోవడానికి భయపడుతున్నారు. గవర్నమెంట్ ఆఫీసెస్ లో ఫైల్స్ ఫాస్ట్ గా మూవ్ అవుతున్నాయి. ఇప్పుడు మిమ్మల్ని అరెస్ట్ చేశాననుకోండి, ఈ వెధవలు మళ్ళీ లంచాలు తీసుకోవడం మొదలెడతారు. నా దేశం నాశనం అయిపోదు. నాకు చట్టం అంటే గౌరవమే, కానీ న్యాయం అంటే ఇష్టం. చట్టం ప్రకారం మిమ్మల్ని అరెస్ట్ చేయాలి. మీరు దోషులను నిరూపించడానికి నా దగ్గర రెండు సాక్ష్యాలు ఉన్నాయి. ఒకటి మీ నాన్నగారి ఫోటో, ఇంకోటి లైబ్రరీ కార్డ్. యూ కెన్ టేక్ ఇట్. మిమ్మల్ని వదిలేస్తున్నాను. మీ మీద ఉన్న జాలితో కాదు, నా దేశం మీద నాకున్న ఇష్టంతో. మీరిద్దరూ బయట ఉండడమే నా దేశానికి మంచిది. యు కెన్ గో. మరి ఇతను చంపింది? వీడిని నేనే చంపాను. ఎన్క్వైరీ కోసం ఇక్కడికి వస్తే దేవుడు తన మనుషులతో నా మీద దాడి చేసి నా రివాల్వర్ లాక్కొని నన్నే కాల్చాడు. వేరే దారి లేక ఆత్మరక్షణ కోసం వీటిని చంపాల్సి వచ్చింది. దీని అంతటికి మీరే సాక్ష్యం. రేపు కోర్టుకు వచ్చి చెప్పాలి, లేకపోతే నన్ను ఊరేస్తారు. చట్టం. వాట్ హెల్ ఇస్ గోయింగ్ ఆన్ హియర్? వాట్ డు యు థింక్ ఆఫ్ దిస్? ఇస్ ఇట్ రైల్వే కంపార్ట్మెంట్ ఆర్ ఫిష్ మార్కెట్? కామన్ సెన్స్ ఉన్నా కదా ఇదారా? తాడి పెరిగినట్టు పెరిగా బుద్ధి దానికి. ఒరే నీ హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా? హైట్ కి దీనికి సంబంధం ఏంటి? నువ్వు కొట్టావా? ఏ డౌటా? కన్ఫర్మ్. నేను వస్తాను బాబు. రేయ్ ఆగు, నాకు నిద్ర వస్తుందండి. నాకు రావట్లేదు. అవును రే, నా మూలంగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ సర్వనాశనం అయిపోతుందా? మరి ఇందాక